ఎలక్షన్ గురు, ప్రసిద్ధ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీల తరపున పోటీ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో రాజకీయ నేతగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లు గెలిచే లక్ష్యంగా పనిచేస్తున్న జేడీయూకి ప్రశాంత్ చేరిక ఊతమిచ్చినట్లయింది. జేడీయూలో భవిష్యత్ ప్రశాంత్ కిషోర్దేనని చెప్పి నితీష్ ఆశ్చర్యపరిచారు. మరి రాజకీయ ఎత్తులు వేసిన పీకే రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా? సొంత వైద్యం ఒంటికి పడదన్న చందంగా చతికిలబడతారా? లోక్సభ ఎన్నికల ముందు ఆసక్తికర పరిణామం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రచార వ్యూహకర్త జేడీయూ కండువా కప్పుకున్న పీకే. బక్సర్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ నేతగా కొత్త పాత్రను పోషించనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమక్షంలో ఆయన జనతాదళ్ యునైటెడ్ పార్టీలో చేరారు. పాట్నాలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ కు కండువా కప్పిన నితీష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అతనే మా పార్టీ భవిష్యత్ అని నితీష్ పేర్కొనడాన్ని బట్టి ఆయనను తన రాజకీయ వారసుడిగా పరోక్ష సంకేతాలిచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన స్వస్థలమైన బక్సర్ నియోజకవర్గం నుంచి పీకే జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీహార్లోని బక్సర్ జిల్లా సాసారాం ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కిషోర్ గతంలో ఐక్యరాజ్య సమితిలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా పనిచేశారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా తన ప్రయాణం ప్రారంభించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒక్కరైన పీకే 2014 ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా పనిచేసి మోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి తరపున పనిచేసి విజయవంతమయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్ కు సలహాదారుడిగా ఉండి కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ విఫలమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏపీలో వైసీపీ వ్యూహకర్తగా పీకే పనిచేశారు. నిజానికి తమ పార్టీలో చేరమని పీకేకు బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎప్పుడో ఆహ్వానాలు అందాయి. అయితే జాతీయ పార్టీలో చేరితే పెద్దగా ప్రాధాన్యత దక్కదని, ప్రాంతీయ పార్టీలతోనే రాజకీయంగా ఎదిగేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయని భావించిన ఆయన అందుకు వేదికగా జేడీయూను ఎంచుకున్నారు. జేడీయూలో చేరాక పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ ప్రశాంత్ కిషోర్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. నితీష్ కుమార్ తర్వాత పార్టీలో 2వ స్థానాన్ని ప్రశాంత్కే కట్టబెడతారని, ఆ దిశగా చర్చలు కూడా ముగిశాయని ప్రచారం జరుగుతోంది. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినప్పటి నుంచి నితీష్ కుమార్తో ప్రశాంత్ కిషోర్ కు మంచి సంబంధాలున్నాయి. ఆ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించగా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీష్ ప్రశాంత్ కిషోర్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేబినెట్ హోదా కల్పించారు. నితీష్ కుమార్ సతీమణి, మంజు కుమారి సిన్హా 2007లో మరణించారు. ఆయన ఏకైక కుమారుడు నిశాంత్ కుమార్ మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తనకు ఆధ్యాత్మిక జీవితం గడపాలని ఉందని, రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ కారణంగానే నితీష్ ప్రశాంత్ కిషోర్ ను తన రాజకీయ వారసుడిగా ఎంచుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. పార్టీలో తనకు చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు ఆయనకు అందివ్వాలని నితీష్ ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే తన రక్త సంబంధీకులను కాకుండా మరో వ్యక్తిని రాజకీయ వారసుడిగా ప్రకటించడం భారత రాజకీయాల్లో ఇదే తొలిసారి అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశాంత్ తమ పార్టీకి భవిష్యత్, మున్ముందు జేడీయూ ఏ మార్గంలో పయనించాలో ప్రశాంత్ చూసుకుంటారని చెప్పడం వెనుక ఆయనకు త్వరలోనే పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బక్సర్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ తరపున ప్రశాంత్ కిషోర్ ను అభ్యర్థిగా నిలిపే యోచనలో
బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నట్లు సమాచారం. బక్సర్ నుంచి ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేడీయూ తమతోనే ఉండాలని కోరుకుంటున్న బీజేపీ ఆ స్థానం కోసం పెద్దగా పట్టుపట్టకపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. అశ్విని కుమార్ తన సొంత నియోజకవర్గమైన భగల్పూర్కు మారనున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం బలంగా ఉన్న బక్సర్లో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రశాంత్ కిషోర్ సునాయాసంగా గెలుపొందవచ్చని జేడీయూ అంచనా వేస్తోంది. తనకి రాజకీయ వ్యూహకర్తగా దేశం మొత్తం సుపరిచితమైన పీకే నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఆశ్చర్యపరిచాడు. మరి ఈ సరికొత్త పయనంలో ఆయన ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి.